వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మౌద దీపని షూట్ చేస్తుంది కానీ దీప పక్కకి ఒరిగేసరికి బుల్లెట్ వెళ్ళి చెట్టుకు తగులుతుంది ఇంకొక బుల్లెట్ అనేది మళ్ళీ పేల్చాలని చూస్తుంది మౌనిత ఇక దీప వెంటనే మౌనిత వైపు చూస్తుంది ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది దీపని చూసేసరికి అక్కడి నుండి తప్పించుకుంటుంది మౌనిత ఇక దీప పరుగు పరుగున మౌనిత ఉన్న చోటికి వస్తుంది కానీ మౌనిత అప్పటికే క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది అంటే మోహలిత బ్రతికే ఉందా మొహనత మారువేషంలో నన్ను చంపాలనుకుంటుందా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక హోమం దగ్గరికి వస్తుంది ఇక పంతులు గారు అలాగే హెల్పర్ పంతులు గారు కంగారు పడుతూ అమ్మా నీకు ఎంత ప్రమాదం తప్పిందో ఎవరో నిన్ను చంపాలనుకుంటున్నారమ్మా అని అంటారు పంతులు గారు అవును పంతులు గారు అయినా హోమం దగ్గరికి ఎవరు రాకూడదని ఎందుకన్నారు అని అంటుంది దీప అలా అని నేనేమి చెప్పలేదమ్మా అని అంటారు పంతులు గారు అదేంటి పిన్ని నాన్న ఎవరూ రాకూడదు హోమం ఒక్కదాన్నే చెయ్యాలి అన్నారు అని చెప్పి సోదమ్మ ఇలా చెప్పిందని చెప్పి జరిగినయన్ని పూస పూసగుచ్చినట్టు చెప్పిందని చెప్పి నాన్న పిన్ని అన్నారు అంటే మారు వేషంలో నాన్న దగ్గరికి వచ్చింది ఆ సోది వేషంలో ఇక నన్ను ఒంటరిగా ఇక్కడికి రమ్మని నన్ను చంపాలనుకుంది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక ఆలోచిస్తూ ఉంటుంది దీపా హోమం పూర్తవుతుంది అమ్మా ఏది ఏమైనా సరే తప్పకుండా నీ గండం అనేది ఈ రోజుతో పోయిందనుకోవాలి ఎందుకంటే నీ గండం ఇన్ని రోజులకి ఇక ఈ హోమగుండంలో అన్ని వేసేసినట్టే అని చెప్పి పంతులు గారు మిగతా పూజని ఇక పూర్తి చేస్తారు ఇక దీప ఆలోచిస్తూ ఉంటుంది అంటే మౌనిత బ్రతికే ఉండి చావు డ్రామా ఆడింది ఆయన్ని ఇరిగించాలని నన్ను ఆయన్ని కలవకుండా ఉండాలని ఇది ఇంత ప్లాన్ వేసిందన్నమాట అని చెప్పి ఆలోచిస్తూ ఇక అక్కడి నుండి వారణాసి దగ్గరికి వస్తుంది పూజ అయిపోయాక ఏంటక్క ఏమైంది పూజ అయిపోయిందా ఎవరు రావద్దన్నారు కదా అనగానే ముందు నువ్వు కారులో ఇంటికి పద అని చెప్పి ఇక కారెక్కుతుంది ఇది ఇలా ఉండగా ఇక దుర్గా అలాగే అంజీ మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి దీపమ్మ ఎవరూ రాకుండా ఒక్కదే పూజ చేయడమేంటి ఇదేదో ప్లాన్లా ఉంది కదా అని అంటాడు దుర్గా అదేమీ లేదు దీపమ్మని ఒక్కదాన్నే రమ్మన్నారంటే హోమంలో అలాంటివి ఉంటాయేమో అని అంటాడు అంజీ లేదు అంజీ హోమం అన్నాక ఫ్యామిలీ అందరూ చేయొచ్చు కానీ దీపమ్మని ఒక్కదాన్నే రమ్మనడం ఏంటి అది సోదమ్మ అని వాళ్ళ భాగ్యం పిని అనడం ఏంటి ఇదేదో ఎవరో ప్లాన్ వేసినట్టు దీపమ్మని ఒక్కదాన్నే రమ్మన్నట్టు ఉంది కదా ఒకవేళ దీపమ్మకి ఏదైనా ప్రమాదం జరుగుతుందంటావా అని అంటాడు దుర్గా దీపమ్మకి ప్రమాదం జరిగేటప్పుడు మన ఇద్దరం ఇటు అటు స్తంభాల్లా ఉంటాం దీపమ్మ కాలి గోటికి కూడా అపాయం రాకుండా చూసుకుంటాం అని అంటాడు అంజి సరే అంజీ ఒక్కసారి దీపమ్మకి ఫోన్ చేద్దాము అని చెప్పి దీపకి కాల్ చేస్తాడు దుర్గా దీపకి అమ్మ దీపమ్మ నువ్వు బాగానే ఉన్నావా పూజ అయిపోయిందా అని అడుగుతాడు దుర్గా అయిపోయింది కానీ దీపమ్మ నీకొకటి డౌట్ రావట్లేదా ఒక్కదానివే హోమంలో కూర్చోవడం ఏంటి అని అడుగుతాడు ఇక దుర్గా అంజీకి నిజం అప్పుడు చెప్పదు ఇక లేదు దీనిలో కూడా ఏదో ఉందని నాకు అర్థమైంది మీకు మళ్ళీ విషయం చెప్తాను అని అంటుంది ఇక దీప ఇది ఇలా ఉండగా ఇంటికి చేరుకుంటుంది మౌనిత వసే దీప మళ్ళీ తప్పించుకున్నావా నిన్ను ఈరోజు చంపాలి అలాగే ఇక స్టేషన్లో వెళ్ళి లొంగిపోయి ఇక కార్తీక్ని బయటికి తేవాలనుకున్నాను కానీ ఇది కూడా మిస్ చేసావు అసలు ఏంటే ఏంటి ఇలా తప్పించుకుంటున్నావు అని చెప్పి ఇక గట్టి గట్టిగా దీపని తీడుతూ ఇక రత్నసీతకి ఫోన్ చేస్తుంది రత్నసీత అయిపోయిందా మేడం అని అడుగుతుంది లేదు ఆ దీప చావాలని ఇంకా దేవుడు పెట్టినట్టుంది నా కార్తిక్ వస్తే చాలు నేను ఎలా బయటకు వస్తాననుకున్నాను కానీ ఆ దీప బ్రతికే ఉంది అని చెప్పేసరికి మేడం ఏమో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ డాక్టర్ సార్ నేను ఏమి ఇచ్చినా తినటం లేదు దిగులుగా ఉంటున్నారు అలాగే ఏసీపీ రోషినికి కూడా నేను ఏదైనా ఇస్తే ఇక నన్ను అనుమానంతో చూస్తే మీరు బయటకు వస్తారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది రత్నసీత ఓయ్ రత్నసీత నువ్వేమీ కంగారు పడద్దు నేను ఎలాగూ మారు వేషంలో ఉన్నాను కాబట్టి సోదమ్మ వేషం పక్కన పెట్టి మామూలు వేషం వేస్తాను నువ్వు అక్కడే ఉండు ఈరోజు నా కార్తీక్ని ఎలాగైనా చూడాలి నా కార్తీక్ని డైరెక్ట్గా చూసి ఎన్ని రోజులయ్యిందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మౌనిత వద్దు మేడం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు దొరికిపోతారు అప్పుడు డాక్టర్ సార్ బయటకు వస్తారు మీరు లోపలికి వెళ్తారేమో అనంగానే ఏమీ కాదు నేను వస్తున్నాను అని చెప్పి ఇక మౌనిత ఇంకొక శారీలో అంటే నార్మల్ శారీలో ఇక పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది ఇక దీప ఇంటికి చేరుకుంటుంది సౌందర్య ఆనందరావు గారు పిల్లలు అందరూ ఎదురు చూస్తారు ఇక దీప అయిపోయిందా హోం దీప అని అడుగుతుంది అయిపోయిందత్తయ్య అని చెప్పి అంటుంది ఇక పిల్లలిద్దరికీ బొట్టు పెట్టి వెళ్ళి చదువుకోండి డాడీ తప్పనిసరిగా తీసుకొస్తాను అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక ముగ్గురు దండం పెట్టుకుంటారు ఇక దీప నమ్మకాన్ని ఒక్కసారిగా ఇక సౌందర్య కూడా నమ్ముతుంది అవును దీప నువ్వు నమ్మినా సరే నా కొడుకు నిజంగా మౌనతని హత్య చేశాడని మేమందరం నమ్మాం నీ నమ్మకమే నిజమైంది అని చెప్పి మనసులో అనుకుంటుంది పిల్లలిద్దరూ అమ్మా ఈరోజు డాడీ దగ్గరికి వెళ్తావా అని అడుగుతారు తప్పకుండా వెళ్తాను మీ డాడీ ఖచ్చితంగా బయటికి వస్తారు మీ డాడీ ఏ తప్పు చేయలేదు మీరు మాత్రం మీ డాడీ అనుకున్నట్టే బాగా చదువుకోవాలి సరేనా అని చెప్పి పిల్లలిద్దరికీ బెడ్రూమ్లోకి పంపించేస్తుంది దీప ఇక సౌందర్య దీప దగ్గరికి వస్తుంది నన్ను క్షమించు దీప నన్ను క్షమించు అనంగానే ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది నిజంగా నీ నమ్మకమే నిజమైంది అని చెప్పి అనంగానే ఏమైంది సౌందర్య అని అంటారు ఆనందరావు గారు అవును మమ్మీ ఏమైంది అని చెప్పి అందరూ అడిగేసరికి ఇదిగో నా కోడలు నా కోడలు నమ్మకమే నిజమైంది వాడు మౌనితిని చంపలేదంట అదిగో ఏసీపీ రోష్నితో చెప్పాడంట అనంగానే అవునా అత్తయ్యా అని అంటుంది అవునే నీ నమ్మకమే నిజమైంది నిజంగా వాడు హత్య చేస్తే తప్పకుండా జైవ జీవితం అనుభవించాలి కానీ వాడు ఏ తప్పు చేయలేదు ఆ మౌలిక ఏదో డ్రామా ఆడుతుంది అని అంటుంది ఇక దీపకి అర్థమవుతుంది అవునత్తయ్య ఆయన మనుషుల్ని ప్రాణాలు పోసే ఒక డాక్టర్ అలాంటి కిరాతకరాలని చంపినా పాపం లేదు కానీ తన మనసు అలాంటిది కాదు కదా డాక్టర్ బాబుని మీరు ఇరవై రెండు సంవత్సరాలు పెంచారు కానీ నేను ఆరు నెలల్లోనే డాక్టర్ బాబు మనసుని డాక్టర్ బాబు మనస్తత్వాన్ని తెలుసుకున్నాను ఆయన ఎటువంటి తప్పు చేయరు నా విషయంలో ఆపార్థాలు సృష్టించింది ఆ మౌనిత ఆ మౌనిత అన్ని చూపించింది కాబట్టి నాపైన అనుమానం పెంచుకున్నారు ఒక్కొక్కసారి నా మీద అనుమానం తను పక్కన పెట్టేసిరా ఆ అనుమానం దాటనివ్వకుండా తన మనసులో ఇంకా ముద్ర వేస్తూనే ఉండేది ఆ మౌనిత అని అంటుంది అవునే అవును ఖచ్చితంగా నా కొడుకుని బయటికి తీసుకొస్తాను ఆనందరావు గారు నిజంగా మనక పలుకుబడి ఎప్పటికీ ఉపయోగపడదు అనుకున్నాను వాడు ఏ తప్పు చేయడు అందు గురించే ఖచ్చితంగా వాడిని పైన తీసుకొద్దాం మన ప్రయత్నాలు మనం మానద్దు అలాగే ఆ మూర్తిని నిజంగా ఎవరు చంపారు అన్నది కూడా తెలుసుకోవాలి అనగానే దీప మనసులో పిచ్చెత్తయ్య ఆ మౌనత చస్తే కదా నన్ను డాక్టర్ బాబుని కలవనివ్వకుండా నేను ఇలా ఒంటరిగా ఉండాలని అది చావు డ్రామా ఆడుతుంది ఖచ్చితంగా దాన్ని బయటికి లాగుతాను ఎట్టి పరిస్థితిలోన దాన్ని జైలు జీవితం అనుభవిస్తాను ఎందుకంటే పది సంవత్సరాలు నా ఉసురు నా పిల్లల ఉసురు ఖచ్చితంగా అది పోసుకుంది ఇప్పుడు డాక్టర్ బాబు తప్పు చేయకపోయినా తన ప్రెగ్నెంట్కి కారణం అని చెప్పి పోలీస్ కేసు పెట్టి ఇప్పుడు డాక్టర్ బాబు ఎంతో పరువు ప్రతిష్ఠలతో ఇక బయట సమాజంలో ఒక పెద్ద డాక్టర్ అని అనిపించినా సరే జైలు జీవితం అనుభవించేటట్టు చేసింది ఆ మౌనిత ఖచ్చితంగా దాని పాపానికి నేను నేను చూపిస్తాను అని చెప్పి ఇక అత్తయ్య నేను ఆయన దగ్గరికి వెళ్తాను అనగానే నేను కూడా వస్తాను దీప అని అంటుంది సౌందర్య వద్దత్తయ్య అందరూ వెళ్ళేసరికి ఆ రోషిణి మేడం ఇక కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నామని చెప్పి కావాలని మాట్లాడుతున్నారు అనగానే సరే నువ్వు వెళ్ళవే అని చెప్పి పంపిస్తుంది దీపని సౌందర్య ఇది ఇలా ఉండగా ఇక ఆంజీని దుర్గకి ఫోన్ చేస్తుంది దీప జరిగిందంతా చెప్తుంది తెలుసు తెలుసు దీపమ్మ అది బ్రతికే ఉందని నాకు అర్థమైంది డాక్టర్ బాబు చంపేసేసి శవాన్ని మాయం చేసినంత కిరాతకుడు కాదు దాని శవం నిజంగా కనిపిస్తే అది చచ్చింది అని తెలుసుకునేవాళ్ళం దాని శవం ఎప్పుడు కనిపించలేదో అప్పుడు అది బ్రతికే ఉందని మాకు తెలుసు అని చెప్పంగానే అంజీ దుర్గా అది ఒక బుల్లెట్ అనేది కాల్చింది ఖచ్చితంగా ఆ చెట్టు త్వరలో కానీ ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో కానీ ఖచ్చితంగా తన గనులో ఉన్న బుల్లెట్ ఉంటుంది ఖచ్చితంగా వెతికి తీసుకురండి అక్కడ ఉన్నవారికి డౌట్ వస్తుందని నేను వెతకలేదు అని చెప్పి ఇక ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది దీపా దీప పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది దీప కంటే ముందే మౌనిత అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక టీ అమ్ముకునే దానిలా ఇక అక్కడ ఉంటుంది ఇక రత్న సీతకి సైగ చేస్తుంది ఇక వెంటనే దీప రావడం గమనిస్తుంది మౌనిత ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది ఇది కార్తిక్కి నిజం చెప్తుందా లేదా అన్నది తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఛాయ్ అమ్మేదానిలాగా ఇక ఛాయ్ తీసుకొని అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఇక కార్తిక్ ఎదురుగా ఉన్న టేబుల్ పైన కూర్చుంటుంది మౌనిత ఇంతలో దీప వస్తుంది దీపం మొత్తం చూస్తుంది ఇక రత్నసీతకి అడగంగాని వెళ్ళండి మేడం వెళ్ళండి మాట్లాడండి అని అంటుంది ఇక మౌనిత అక్కడ కూర్చున్న సంగతి రత్నసీతకి తెలుసు కాబట్టి ఇక దీప ఏం మాట్లాడుతుంది అన్నది వింటుందని చెప్పి ఇక బయటికి వచ్చేస్తుంది రత్నసీత ఇక దీపని చూడంగానే ఏంటి దీప ఇలా ఉన్నావు ఏమైంది నువ్వు హోమం చేస్తున్నావని అమ్మ చెప్పింది హోమం అయిపోయిందా అని అడుగుతాడు హోమం పూర్తయింది డాక్టర్ బాబు కానీ మీకొకటి తెలుసా అని అడుగుతుంది ఏంటి అని అడుగుతాడు ఖచ్చితంగా ఆ మౌనిత బ్రతికే ఉంది నేను చూశాను డాక్టర్ బాబు అని అంటుంది ఏంటి ఏంటి దీప నువ్వు చూడ్డం ఏంటి అని అడుగుతాడు అవును మారు వేషంలో తిరుగుతుంది ఎందుకంటే మీరు ఇలా జైల్లో ఉండాలని అది అనుకుంది అని చెప్తుంది దీప ఇక అక్కడ దీప మాటలన్నీ మౌనిత కూర్చొని వింటూనే ఉంటుంది కార్తీక్ వైపు చూస్తూనే ఉంటుంది ముసుగులో నుండి ఇక దీప అలా చెప్పంగానే ఏమో దీప ఆ మౌనిత చనిపోయానని డ్రామా చేస్తుందా లేకపోతే కావాలనే ఇదంతా మన ఇద్దరం దూరం దూరంగా ఉండాలని చేస్తుందో తెలీదు కానీ నువ్వు చెప్పింది ఆ ఏసీపీ నమ్ముతుందా అని అంటాడు డాక్టర్ బాబు ఏమో డాక్టర్ బాబు ఖచ్చితంగా అది బ్రతికే ఉంది దాన్ని నేను చూశాను అలాగే అని చెప్పి ఏమైంది దీప అని అంటాడు ఇప్పుడు డాక్టర్ బాబుకి మౌనిత నన్ను చంపబోయి అనేది ఇక అటువైపు వెళ్ళిందని చెప్తే గనక ఖచ్చితంగా బయటకొచ్చాక మౌంతని నిజంగా చంపేస్తారు ఇప్పుడు సాక్ష్యాధారాలతో తన గన్నులో ఉన్న బుల్లెట్ ఇక దుర్గా అంజీ తీసుకొచ్చి ఏసీపీ రోషినికి సరెండర్ చేస్తే ఖచ్చితంగా ఆ బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరి గనులోండి వచ్చింది అనేది ఏసీపీ రోషిని తెలుసుకుంటారు ఇప్పుడు డాక్టర్ బాబుకి నన్ను అది చంపబోయింది అని చెప్తే కనుక ఖచ్చితంగా ఇదిగో ఈ జైలు గోడలు బద్దలు కొట్టైనా వెతికి వెతికి పట్టుకొని దాన్ని చంపేస్తారు అని చెప్పి లేదు డాక్టర్ బాబు అది బ్రతికే ఉంది ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే మౌనిత పైకి లెగుస్తుంది ఇక కార్తిక్కి టీ ఇస్తుంది టీ తీసుకుంటాడు వెంటనే కార్తీక్ చేతుల్ని చూస్తాడు చూసి ఒక్కసారిగా ముసుగులో ఉన్న మౌనతని గమనిస్తాడు కార్తిక్ కానీ ఏమీ మాట్లాడు ఇక దీప కూడా ముసుగు మనిషిని చూస్తుంది కానీ ఎవరు అనుకుంటుంది డాక్టర్ బాబు మీరు జాగ్రత్త ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఉంటుంది దీప ఇక మౌనత కూడా చాయ్ ఇచ్చేసేసి ఒసే దీపా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు కానీ నా కార్తీక్ని నేను చూడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు చెప్పేలోపు ఇక ఆ దుర్గ కూడా వచ్చాడని చెప్పావు కదా వాడిని అంజీని తప్పిస్తే నీకు ఎవరు దిక్కుంటారు అని చెప్పి బయటికి వస్తూ ఉంటే టీ ఒలిగిపోతుంది ఇక చేతిపైన మౌనతది వెంటనే అమ్మా అని చెప్పి ఆరుస్తుంది మౌనిత ఇక వెంటనే రత్న సీత వస్తుంది దీప దగ్గరికి వస్తుంది వెనక నుండి ఏమైంది ఛాయమ్మా అని అడుగుతుంది అసలు ఏమీ మాట్లాడదు అమ్మా ఆవిడ మూగవారు అని చెప్తుంది రత్నసీత ఒక్కసారిగా కార్తిక్ రత్నసీత వైపు చూస్తాడు అంటే రత్నసీతకి మౌనిత తెలుసా ఇక రత్నసీత మౌనిత కావాలని డ్రామా చేస్తున్నారా ఖచ్చితంగా ఈ ముసుగులో ఉన్నది మౌనితే దీపక్ కూడా కనిపించింది మౌనితే చూస్తాను ఖచ్చితంగా దీన్ని సాక్షాధారాలతో ఏసీపీ రోషిని దగ్గరే పెడతాను ఇప్పుడు దీపకి కనుక ఈ విషయం తెలిస్తే ఇక ఖచ్చితంగా ఈరోజే అంత అయిపోతుంది అని చెప్పి నువ్వు వెళ్ళు దీప ఖచ్చితంగా నేను ఎలా బయటికి రావాలి అన్నది ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి దీపని పంపించేస్తాడు కార్తీక్ ఇక మౌనిత వైపే చూస్తాడు మౌనిత మెల్లిగా నడుచుకుంటూ బయటికి వస్తుంది ఇక అక్కడ ఛాయ్ గ్లాస్ గ్లాసులు పెట్టేసేసి ఇక రత్నసీతకి ఆయింట్మెంట్ తీసిరామంటుంది అమ్మో అలవాట్లేని పది పని కదా మేడం మీరెందుకు చేశారు డాక్టర్ సార్ని చూడాలనిపిస్తే నేనే కదా మీకు అన్నీ చేస్తున్నాను అనేసరికి అని అంటుంది ఇక ఈలోపు ఏసీపీ రోషిని కరెక్ట్గా ఇక పోలీస్ స్టేషన్కి వస్తుంది ఏంటి రత్నసీత ఏమైంది అని అడగంగానే ఏం లేదు మేడం ఏం లేదు ఇదిగో చాయమ్మే ఆమె తెలుసు కదా ఆవిడికి పాపం ఛాయ్ ఒలిగింది అందుగురించే అనగానే అంటే నువ్వు బయట వారికి కూడా సేవలు చేస్తున్నావు అన్నమాట అని చెప్పి లోపలికి వస్తుంది ఏసీపీ రోషిని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్